అవినీతి బిగ్ జోకర్స్ పార్టీ నాయకులైన బీజేపీ కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇతర బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు అవినీతికి ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ కాంగ్రెస్ టీడీపీ పార్టీ. ముందుగా బీజేపీ చెప్తా, ఒక దాదాపుగా 28 మంది దొంగలు, బ్యాంకు దోపిడీదారులు, వైట్ కలర్ క్రైమ్ అంటారు, 10 లక్షల కోట్ల పైన ఈ దేశాన్ని పేద ప్రజలు కట్టిన పన్నులను ఎగవేసి బ్యాంకులను ముచ్చి దగ్గరుండి వాళ్ళు బయట దేశాలకు పోయిర్రు. ఆ 28 మంది భార్య ఎవరైతే బ్యాంకుల నుంచి నా లిస్టు మీడియా మిత్రులకు ఇస్తా, వాళ్ళు అవినీతి గురించి మాట్లాడతారు. అవినీతి చేసేవాళ్ళు, వైట్ కలర్ క్రైమ్ చేసేవాళ్ళు దేశం బయట ఉన్నోళ్ళు, విజయ్ మాల్యా, మోహన్ చిక్చి, నీరవ్ మోడీ, నిషన్ మోడీ, పుష్పేర్ వైద్య, ఆసిఫ్, సన్నీ కల్రా, హార్తీ కల్రా, సంజయ్ కల్రా, వర్ష కల్రా, సుధీర్ కల్రా, జతిన్ మెహతా, ఉమేష్ ఫలిక్, కమలేష్ ఫలిక్, నీలేష్ ఫలిక్, వినయ్ విఠల్, ఏకలవ్య గార్, చేతన్ లాల్, నితిన్ లాల్, దీప్తి బేవ్చేతన్, నవ్యా పేట్, నవ్యా సేత్, రాజీవ్ గోయల్, అల్కా గోయల్, లలిత్ మోడీ, రితేష్ జైన్, హితేష్ పటేల్, మయూర్ బెన్, ఆశీష్ భాయ్. దీంట్లో 10 లక్షల కోట్లు దోసుకొని ఈయన బయట దేశాలలో బెయిల్ మీద ఉన్నారు. కొంతమంది కొంతమంది దేశానికి రాకుండా దాక్కుని ఉన్నారు. దీంట్లో విచిత్రం ఏంటంటే, స్పెషాలిటీ ఏంటంటే, దీంట్లో ఎవరు ముస్లింలు లేరు, దళితులు లేరు, నక్సలైట్ లేరు, బహుజనులు లేరు, కేవలం గుజరాతులు, గుజరాత్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఇటు బ్యాంకులను దోషిన వీళ్ళు మరి ఏవైతే మొత్తం సెల్లింగ్ పార్టీగా మారింది. బీజేపీ పార్టీ ఒక సెల్లర్స్ పార్టీగా మారిపోయింది. అమ్మలో పార్టీ కేసీఆర్ అంటే ఒక నమ్మకం, బీజేపీ అంటే ఒక అమ్మకం. ఇలా అమ్మినవి కూడా అదానీ అమ్మాయిల దగ్గర పెట్టుకొని అన్ని చాలా కంపెనీలు ఇప్పటికే అమ్మిన కూడా చెప్తా ఉన్నా. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇళ్ళనే మాట్లాడతారు, వాళ్ళు కూడా అవినీతి. వీళ్ళ యొక్క ఎజెండా కేసీఆర్ ఎంత పాలన, కేసీఆర్ గారి కుటుంబ పాలన, కేసీఆర్ గారి కరప్షన్ అంటారు. అది కరప్షన్ అంటే గడిచిన 7 సంవత్సరాల నుంచి మీరు చెప్తానే ఉన్నారు. మీది కాంగ్రెస్ పార్టీ ఒక బెయిల్ పార్టీ, ఒక జైలు పార్టీ. కాంగ్రెస్ లో జైలు పోయిన ఒక నిమిషం మీడియా మిత్రులకు కొద్ది దగ్గర తీసుకోండి. వీళ్ళు ఏ రాజా జైలు పోయిండు, సురేష్ కల్మాడి జైలు పోయిండు, కనిమొలి జైలు పోయింది కాంగ్రెస్ నుంచి, రామలింగరాజు జైలు పోయిండు కాంగ్రెస్ ఆధ్వర్యంలో, సహారాశ్రీ జైలు పోయిండు, సంజయ్ చంద్ర, వినోద్ గోయంక మొన్న ఇక్కడ ఈ ప్రాంతంలో 2 సార్లు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఒక జైలు పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక బెయిల్ పార్టీ అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. ఇంకా చాలా మంది పేర్లు చెప్పచ్చు. వీరు ముఖ్యమంత్రి గారిని జైలుకు పంపుతా, ఏం మాట్లాడతారండి ఆ రేవంత్ రెడ్డి గారు, నాకు అర్థం కాదు. మీ పార్టీ ఒక బెయిల్ పార్టీ, మీ పార్టీ ఒక బెయిల్ పార్టీ, ఒక జైలు పార్టీ అని చెప్పి సందర్భం తెలియజేస్తారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం, విజయ్ మాల్యా ఫరార్, లలిత మోడీ ఫరార్, సంజయ్ భండారి ఫరార్, జతిన్ మెహతా ఫరార్, నీరవ్ మోడీ ఫరార్, మహుల్ భాయి ఫరార్. ఇది మా మీడియా మిత్రులు చూసుకోవాలి, వాళ్ళకు లిస్ట్ ఇస్తా. ఇది మీ యొక్క పార్టీ. మీరు అవినీతి గురించి మాట్లాడితే కాంగ్రెస్ భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం. బిడ్డ ఇది మీ చరిత్ర. ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు అవినీతి. 2014 నుంచి మాట్లాడారు, 15, 16, 17, 18, 18 తర్వాత మళ్ళీ 2వ సారి ముఖ్యమంత్రి, దాని తర్వాత అనేక ఎన్నికల్లో 33 జరిపించారు. మేమే 100కి పైన ఎమ్మెల్యేలు, మేమే ఎంపీటీసీలు, మేమే సర్పంచులు. మేమే మీరు చెప్పింది నిజమైతే, మీరు చెప్పిన అవినీతి అయితే, మీరు చెప్పిన కుటుంబ పాలన అయితే, మరి ఈ రాష్ట్ర ప్రజలు మాకెందుకు ఓట్లేస్తారు, మమ్మల్ని ఎందుకు గెలుస్తారు, మేమంతా 2వ సారి ఎమ్మెల్యే ఎందుకు గెలుస్తాం? కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక కుటుంబ పాలన గురించి చెప్తారు, ఎవడు నోటికెత్తే వాడే. నిన్న మా భాగస్వామి చాలా బ్రహ్మాండంగా చెప్పిన ఒక లిస్ట్ పొద్దున టీవీలో ఏదైనా, అది కూడా లిస్ట్ ఇస్తాను మీకు. అసలు దేశంలో ఏ ఏ పార్టీలు ఉన్నాయి, అంత దూరం అది దేశం. ఇటు పక్క వైఎస్ జగన్, వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దాని తర్వాత వైఎస్ షర్మిల ఇప్పుడు రాజకీయాల్లో. ఇటు పక్క చంద్రబాబు గారు, వాళ్ళ కొడుకు లోకేష్, వాళ్ళ హరికృష్ణ, బాలకృష్ణ, వాళ్ళ కుటుంబం లేరా? కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ లేరు, మోతీలాల్ లేరు, జవహర్లాల్ లేరు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. ఇది 75 సంవత్సరాల చరిత్రలో మీ కుటుంబం లేదా? ఇక కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల కుటుంబ పాలన, వాళ్ళ కొడుకులు ఎంపీలుగా ఉన్నది కూడా లిస్ట్ ఇస్తారు, ఒక 30 మంది ఉంది. ఇక కుటుంబం వాళ్ళు ఉండాలని అంటే 2000 సంవత్సరం నుంచి సంతోషరావు గారు, 2000 సంవత్సరం నుంచి హరీష్ రావు గారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తూ, 2003 నుంచి కవిత గారు, కేవి రామారావు గారు, వరుసటి 20 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీలో పనిచేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు కావద్దా, ఎమ్మెల్సీలు కావద్దా, ఎంపీలు కావద్దా? అయితే తప్ప 20 సంవత్సరాలకు పార్టీకి పనిచేసిన తర్వాత, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత,
మంత్రికి హరీశ్రావు గారు ఉండొద్దా? ఈ రాష్ట్రానికి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా మధ్యలో సూర్యుడు చంద్రుడు లాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ లాగా వాళ్ళ కుటుంబంలో నలుగురు పనిచేస్తున్నారు, ఉద్యోగంలో పనిచేసి జైలు పోయిరు, వందల కేసులు ఎదుర్కొన్నారు, రైల్వే ధర్నాలలో రస్తారోకల్లో పాల్గొన్నారు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసిరు, అనేక అవమానాలు భరించారు. వాళ్ళు ఎందుకు ఉండొద్దండి? ఇక కుటుంబ పాలన గురించి మాట్లాడతారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ఫేక్ ఎంపీలు ఎవరు మాట్లాడినా, ఈ బిగ్ జోకర్స్ పార్టీ బీజేపీలు ఎవరు మాట్లాడినా ఇవన్నీ తప్పులని తెలుసు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రత్యేకంగా 2012 బై ఎలక్షన్లో నిలబడితే టీఎస్ ఓడిపోతే ఆత్మబలిదానం చేసుకున్న యువకుడు ఇషాన్, ఇది గుర్తుందా? ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సపోర్ట్ చేశారు. ఆ రోజు ఈయన లేడు. 2009 రివాల్వర్ రాజ్ న్యూస్ విలేకరి పెట్టి మళ్ళీ 12 దాకా గాయపోయిపోయాడు. మాట్లాడితే మోడీ భక్తుడు అంటాడు. 2014-12 మోడీ గారు వచ్చినప్పుడు నిజామాబాద్ పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఈయన ఎక్కడుండే? ఈ గుండు అరవింద్, జోకర్ అరవింద్, బిగ్ జోకర్ చాలా స్వయంగా వల్ల అవినీతి మీద కూడా పేపర్లలో కూడా వచ్చిన ఇంగ్లీష్ పేపర్లలో డిఎస్ గారు, వీటి పక్కన అరవింద్, వాళ్ళు చేస్తున్న పనుల గురించి కూడా అలిగేషన్ వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీరు చేసిన పాలనలో పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100-10 పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి ముఖంలో ఆనందం, ప్రతి ఇంట్లో వృద్ధులకు వికలాంగులకు పింఛన్ ఇచ్చి పెద్ద కొడుకు అయిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చి మేనమామ గుండిపోయిండు. అదే విధంగా ప్రతి ఇంట్లో రైతులకు రైతు బంధు ఇచ్చి రైతులకు బంధువు అయిపోయాడు. ఇప్పుడు దళిత బంధువు ద్వారా దళితులకు బంధువు అయిపోతా ఉంటే మీరు వేసింది ఏందయ్యా? కాలేదని వాపస్ లాగుగా బీజేపీ ఎక్కడొచ్చింది? కిదరాయ కాలేదని సబ్కా వికాస్ సబ్కా సాథ్ అన్నారు. ఎక్కడ పోయింది అందరి వికాసం? వీళ్ళ వికాసం జరుగుతుంది లీడర్లది, కానీ నేను అంటే కాలేదని వాపస్ లాగుగా. మొన్నటికి మొన్న పాండమిక్ సిచ్యువేషన్ లో 20 లక్షల కోట్ల రూపాయలు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఇస్తానన్నారు. కరోనా సమయంలో ఎవరికి ఇచ్చారండి? జన్ధన్ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు, ఎక్కడ వేశారు? ఈ 10 లక్షల కోట్ల రూపాయలు మోసం చేసి బయట దేశాలకు పారిపోయిన దొంగల్ని ఎవరు తీసుకొచ్చారా? కాలేదని వాపస్ వచ్చిందా? ఈ వేసిన పనులు ఇది కూడా ఒక లిస్ట్ చెప్పాలి. పొద్దంతా జైత్రయాత్రలు, పాదయాత్రలు, సంక్షేమ యాత్రలు, ఆశీర్వాద యాత్రలు, తిరిగి మోకాల దండ మోకాల యాత్ర చేసినా కానీ మిమ్మల్ని ఎవరు గెలిపారు? ఈ రాష్ట్రంలో ఎప్పటి కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు. గదే 5 సీట్లు, ఇంకెక్కువ అటు ఇటు అంటే కొద్దిగా 6, 111 మంది అభ్యర్థుల పేరు కూడా చెప్పలేదు. ఇవారి పాలన 5 ఏళ్ల పాలన మోడీ సాధించింది కొద్ది సౌత్ అయ్యా. ఇది కూడా వినాలే ఓకేతోనే. జిఎస్టీ ఫెయిల్, నోట్ల రద్దు ఫెయిల్, ఉద్యోగ కల్పన ఫెయిల్, స్కిల్ ఇండియా ఫెయిల్, మేక్ ఇన్ ఇండియా ఫెయిల్, స్టార్ట్అప్ ఇండియా ఫెయిల్, రాష్ట్ర సంబంధాలు ఫెయిల్ లేవు, ఏ రాష్ట్రంతో సంబంధాలు లేవు, ఫెడరల్ వ్యవస్థనే క్షీణించింది, విదేశీ సంబంధాలు ఫెయిల్, ఎగుమతులు దిగుమతులు ఫెయిల్, నిర్మాణ రంగం ఫెయిల్, స్టాక్ మార్కెట్ ఫెయిల్, ఉత్పాదక రంగం ఫెయిల్, ఇన్ని ఫెయిల్ అయిపోయారు. వీరియల మాకు గురించి మాట్లాడతారు. నేను చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మిషన్ పై వారు మాట్లాడతారు. అసలు నీకు మిషన్ కాకతీయ మీద, మిషన్ భగీరథ మీద, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. మీ మాట ఆయనతో చెప్పాలి కిషన్ రెడ్డి గారు. మీ ఈ మాటలు మాట్లాడే ముందు మిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్లు ఖర్చు పెట్టాం, ఒక చిల్లి కొత్త, ఒక గవ్వ, ఒక 10 రూపాయలు ఉన్న మీద దాంట్లో. మిషన్ భగీరథలో 50,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఒక ఇంటికి నల్లా గురించి నల్ల 1000 రూపాయలు ఉందా? మాట్లాడితే డిపిఆర్ లేదు, నేను చెప్పింది చేయలేదు, లెటర్ రాయలేదు, ఆడలేక మొదలన్నట్టు తప్పుడు మాటలు. మిషన్ కాకతీయ 20,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 42,000 చెరువుల పూడికలో 30,000 పైసలకు పూడిక తీసినాం, దాంట్లో మీద 1 రూపాయి ఉన్నదో? ఇస్తే అది కూడా అదే, మేమిచ్చిన డబ్బులు మాకే ఇస్తలేరయ్యా దరిద్ర ప్రభుత్వం. 30,000 కోట్లు ఇంకా మాకు రావాలా? జిఎస్టీఓ రావాల్సిన పన్నులు మా గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇంకా 30,000 కోట్లు బకాయి ఉన్నదని. అన్ని పథకాలకు మేము వచ్చి 24 గంటలు పనిచేస్తూ ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప పాలన చేస్తా ఉంటే వారి ఎలా ఎక్కడ పడితే అక్కడ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా, ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా సక్సెస్ అండి, ఆల్ ఇండియాలో సక్సెస్ అయింది. గౌరవ ప్రధాని గారే చెప్తా ఉంటే బ్రహ్మాండమైన పథకాలని, ఈ 3 పథకాలు కూడా పార్లమెంట్లో మాట్లాడారు, అవార్డులు వచ్చినాయి, ప్రపంచవ్యాప్తంగా గొప్ప అని చెప్పారు. అట్లాంటి పథకాల విషయంలో కూడా ఈ విధంగా మాట్లాడడం, ఈ జోకర్ ఇక ఆయనకు నిజామాబాద్ మళ్ళా నిజామాబాద్ ప్రజలే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళ యొక్క కుటుంబం విషయంలో కానీ, ఈ అవినీతి విషయంలో కానీ ఆల్రెడీ 7 సంవత్సరాలు చెప్పారు, అవి ఎక్కడ కూడా రుజువు కాలేవు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు.
అన్నిటిలో ఎన్నికల యొక్క కొలమానమేంది? ప్రజాస్వామ్యంలో నాయకుల యొక్క కొలమానమేంది? ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మేమే గెలిచాం. ఇంకా దాని ఒకవేళ వారు చెప్పినట్టే ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ అవినీతి పథకం అయితే కేంద్ర జల్ జీవన్ మిషన్ పేరుతో ఎందుకు కాపీ కొట్టింది? ఇలా బీమా రైతు బీమా యొక్క పథకాన్ని ఎందుకు కాపీ కొడుతూ ఉన్నారు? రైతు బంధు పథకాన్ని కాపీ అండ్ పేస్ట్ ఎందుకు చేస్తూ ఉన్నారు? ధైర్యించి నేను ఒకటే చెప్తా ఉన్నా, నాయకులంతా మాట్లాడేటప్పుడు మేమేమైనా చేయని పనులు ఉంటే విమర్శించండి, నిలదీయండి, మా మేనిఫెస్టోలు ఉండి కంప్లైంట్ చేయకపోతే దాని గురించి కూడా మాట్లాడండి. కానీ ఇతర విషయాల్లో మాట్లాడితే ప్రజలే చీదరించుకుంటారు, వ్యక్తిగతంగా మాట్లాడకండి వారి విజ్ఞప్తి చేస్తారు. తిరిగి అర్థమవుతలేదు కాబట్టి ఇక వారికి మరొకసారి చివరిగా చెప్తా ఉన్నాను, ఇట్లాంటి మాటలు బంద్ చేయండి. ఇతర విషయాలు ఏమైనా హుజరాబాద్ లో మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఫేక్ అరవింద్, ఫేక్ ఎంపీ, ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ ఎడ్యుకేషన్, ఫేక్ బాండ్ పేపర్, ముందు నువ్వు ఇచ్చిన బాండ్ పేపర్కు నువ్వు రుజువు చేయి, నువ్వు తీసుకురా మోడీ గారితో కొట్లాడి, అప్పుడు ఇక్కడ మాట్లాడదు. బిడ్డ సెంటిమెంట్ పసుపు అంటే ఆ పసుపు కూడా తీసుకురాలేవు కాబట్టి నిన్ను ఆ పసుపు కడాయి కింద బొంద పెడతానని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నా. ఆయన అట మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని బొంద పెడతాడట. మమ్మల్ని బొంద పెట్టుడు కాదు, ఆ పసుపు కడాయిలు ఉంటాయి నిజామాబాద్ లో ఆరు నియోజకవర్గంలో, ఆ కడాయిల కింద మంటేస్తారు, ఆ మంటలని నేసేస్తారు ప్రజలంతా. నీకోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తాడా పోటీకి, ఎప్పుడు వస్తాయి ఎలక్షన్ అని పసుపు రైతులంతా వెయిట్ చేస్తున్నారు నీకు సన్మానం చేయడానికి. బిడ్డ నువ్వు ఫస్ట్ నీ ఇల్లు చక్క పెట్టుకో, ఇంట్లో గెలిచి రచ్చ గెలువు. నేను చెప్పినాం కదా డాడ్ టీఆర్ఎస్, ఎల్డర్సన్ కాంగ్రెస్, యంగర్సన్ బీజేపీ అని. అట్లా అట్లాంటిది కాకుండా ఇంట్లో గెలిచి రచ్చ గెలువు. ఈ తప్పుడు మాటలు బంద్ చేయని చెప్పి సందర్భం తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.